లోపభూయిష్టమైన విధానాలు నిబంధనలు ఆదేశాల ఉల్లంఘన ఇష్టానుసారం చేసుకున్న పరస్పర ఒప్పందాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల లాభాలకు గండిపడిందని కాగ్ తన నివేదికలో తేల్చింది. ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి, జాప్యాల వల్ల కలిగిన భారీ నష్టాలను లెక్కలతో సహా తేల్చింది. 2010-11 సంవత్సరంలో 28 ప్రభుత్వ రంగ సంస్థలు 922 కోట్ల రూపాయలు లాభం ఆర్జించాయి. కాగా 9 పిఎస్సిలు మాత్రం 684 కోట్ల రూపాయల నష్టం చూశాయి. ఇందులో ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆర్థిక సంస్థలు, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్లు కళకళలాడాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్, రోడ్డు రవాణా సంస్థలు మాత్రం భారీ నష్టాలు చూశాయి. మేలైన యాజమాన్యాలతో 19,601 కోట్ల రూపాయల నష్టాలు నియంత్రించొచ్చని కాక్ సూచించింది. ప్రభుత్వ రంగ సంస్థల లెక్కల నాణ్యతను కాక్ తప్పుబట్టింది. రాష్ట్రంలో కొత్తగా 1649 సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించిన